Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ శుభ సందర్భంగా పేదల ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీల ముఖ్యమంత్రి, ముస్లిం మైనార్టీల ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్య శ్రీని వచ్చి నిలబడిపోతున్న పేదవారికున్నను ఉరికించిన ముఖ్యమంత్రి, ఉచిత మద్యత్తు ఇచ్చిన ముఖ్యమంత్రి, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, వారికి నివాళులు అర్పించాలి. అదేవిధంగా రాముడితో పాటు మనం రావణాసురుని కూడా గుర్తు చేసుకోవాలి. బీసీలకు జడ్జి పదవులను ఇవ్వాలన్నప్పుడు జడ్జీలకు బీసీలు పనికి రావరు అని రాసిన వాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా వ్యవసాయాన్ని పండుగ రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యవసాయం దండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను నడి బజార్లో ఒక పశువును సంతలోనట్టు మన ప్రత్యేక హోదాను కేంద్రానికి యాదం పెట్టి అమ్మిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తాయని, 4 కాలాల పాటు మనకు హైదరాబాద్ ను రాజధానిగా చేసుకుని పరిపాలించే సౌకర్యాన్ని కేంద్రం ఇస్తే, ఓటుకు నోటు కేసులు దొరికిపోయి దొంగలాగా అమరావతికి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముగ్గురు కూడా బీసీ మంత్రులు ఇక్కడ కూర్చున్నారు. నాకు వారిని చూస్తే కన్నులు పండగలవడం ప్రతి. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అదేవిధంగా ఎగిరే జెండాలతో, కేకలతో, ఈలలతో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాటతో ముగిస్తా, మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అత్యంత దయనీయంగా ఉంది, అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాప్తాడు నియోజకవర్గం. ఇక్కడ రైతులు వర్షాలు పడక చంద్రబాబు నాయుడు గారి కాలంలో వాగులు వర్గాలు ఎండి పంటలు పెడక పశువులకు మేతలేక ఆ పశువులను మేపలేని పశువులను రైతులు కళ్లనీళ్లతో కలేబారాలకు అమ్మిన రోజులను గుర్తు చేసుకుంటే, అదేవిధంగా రైతులకు తిండి తిప్పలు దొరకక ఇక్కడ నుంచి వలసకు బెంగళూరుకో లేదా కేరళకో పోయిన రోజులను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తే, మామూలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా నీ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న మాట ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో బాగా గుర్తు చేసుకోండి, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిటాల రవీంద్ర గారు ఆ రోజు ఇక్కడ పొలాలను ఎండి నెర్రలు వారి పైరులకు నీరు లేక పైరలొస్తుంటే ఆయన నక్సలైత పేరుతో, ఫ్యాక్సరిజం పేరుతో ఎంతో మంది తలలు నరికి రక్త పేర్లతో మన పొలాలను తరిమినాడు. అదేవిధంగా మన పైరులను రక్తంతో తరిమిన చరిత్ర రవిగారుదైతే 100,000 ఎకరాలకు నీరు నచ్చి అపర బహీరతల్లాగా అవినవ కాపాడుతున్నలాగా ముందుకెళ్తున్న మన స్థానిక శాసనసభ్యులు తోపుమూర్తి ప్రకాష్ రెడ్డి గారిని మనం ఈ సందర్భంగా అభినందించాలి.